హాయ్ ఫ్రెండ్స్, మన బ్రెయిన్లో కొన్ని లక్షల కోట్ల బ్రెయిన్ సెల్స్ ఉంటాయి. వాటినే మనం న్యూరాన్స్ అంటాం. వీటి వలనే మనం ఆలోచించడం, అలాగే జరిగిపోయిన వాటిని గుర్తుకు పెట్టుకోవడం లాంటివి చేస్తూ ఉంటాం. అలాగే ఒక ల్యాప్టాప్లో బ్రెయిన్ సెల్స్ లాంటివి చాలా ఉంటాయి. వాటిని మనం ట్రాన్జిస్టర్స్ అంటాం. ఈ ట్రాన్జిస్టర్స్ ఎన్ని ఎక్కువగా ఉంటే ఆ ల్యాప్టాప్ అంత స్పీడ్గా పనిచేస్తుంది. ఓవరాల్గా చెప్పాలంటే కంప్యూటర్స్, అలాగే మొబైల్స్, అలాగే ల్యాప్టాప్స్ ఈ ట్రాన్జిస్టర్స్ వలనే వర్క్ చేస్తున్నాయి. ఈ ట్రాన్జిస్టర్స్ మన కంటికి కనిపించే సైజు నుండి మన కంటికి కనిపించినంత సైజు వరకు అప్డేట్ అయ్యాయి. అయితే ఈ ట్రాన్జిస్టర్స్ రెండు రకాలుగా పనిచేస్తాయి. ఒకటి, ఇది ఒక ఎలక్ట్రానిక్ స్విచ్లో పనిచేస్తుంది. అలాగే మరొకటి, ఇది ఒక యాంప్లిఫైర్లో కూడా పనిచేస్తుంది. అంటే ఎలక్ట్రికల్ సిగ్నల్స్ని ఇంక్రీజ్ చేస్తుంది. అయితే ఈరోజు వీడియోలో ఈ ట్రాన్జిస్టర్స్ ఎలా పనిచేస్తాయి, అలాగే వీటి వెనుకున్న సైన్స్ ఏంటి, ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో చాలా క్లియర్గా తెలుసుకుందాం. అలాగే దీని వెనుకున్న సైన్స్ని బేసిక్ లెవెల్ నుండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తప్పకుండా ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది. అలాగే ఈ వీడియో మీకు ఏమాత్రం నచ్చినా వీడియోకు ఒక లైక్ చేసి ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మెటీరియల్ కూడా చిన్న చిన్న యాటమ్స్ వలన తయారై ఉన్నాయి. ప్రతి యాటమ్ యొక్క న్యూక్లియస్ చుట్టూ ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. వాటిలో ఎలక్ట్రాన్స్ అనేవి న్యూక్లియస్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అయితే ఈ చివరి ఎనర్జీ లెవెల్ని వ్యాలెన్స్ లెవెల్ అంటాం. ఈ వ్యాలెన్స్ లెవెల్ తర్వాత మరొక లెవెల్ ఉంటుంది, దాన్ని కండక్షన్ బ్యాండ్ అంటాం. అయితే ఒక్కొక్క యాటమ్కి ఈ కండక్షన్ బ్యాండ్ యొక్క పొజిషన్ అనేది ఒక్కోలా ఉంటుంది. కొన్ని యాటమ్స్కి ఈ కండక్షన్ బ్యాండ్ వ్యాలెన్స్ లెవెల్కి చాలా దగ్గరగా ఉంటుంది, మరికొన్ని యాటమ్స్కి ఈ కండక్షన్ బ్యాండ్ చాలా దూరంగా ఉంటుంది, అలాగే మరికొన్ని యాటమ్స్కి ఈ కండక్షన్ బ్యాండ్ మిడిల్లో ఉంటుంది. ఏ యాటమ్స్కి అయితే కండక్షన్ బ్యాండ్ అనేది బాగా దగ్గరగా ఉంటుందో ఆ యాటమ్ యొక్క వ్యాలెన్స్ లెవెల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవి ఆ యాటమ్స్ నుండి ఈజీగా బయటికి రాగలవు. ఇలాంటి యాటమ్స్తో తయారయ్యే మెటీరియల్స్ని కండక్టర్స్ అంటాం. అంటే మెటల్స్ లాంటివి కాబట్టి మెటల్స్లో కరెంట్ అనేది పాస్ అవుతుంది. అలాగే ఏ యాటమ్స్కి అయితే ఈ కండక్షన్ బ్యాండ్ బాగా దూరంగా ఉంటుందో ఆ యాటమ్స్ నుండి ఎలక్ట్రాన్స్ అనేవి బయటికి రాలేవు. ఇలాంటి వాటిని ఇన్సులేటర్స్ అంటాం. అంటే ప్లాస్టిక్ లాంటివి. అందుకే ప్లాస్టిక్లో కరెంట్ అనేది పాస్ కాదు. అయితే ఏ యాటమ్స్కి అయితే కండక్షన్ బ్యాండ్ మిడిల్లో ఉంటుందో ఆ యాటమ్స్తో తయారయ్యే మెటీరియల్స్ని సెమీ కండక్టర్స్ అంటాం. అంటే సిలికాన్ లాంటివి. అయితే ఇక్కడ ఈ యాటమ్స్ నుండి ఎలక్ట్రాన్స్ బయటకు రావాలంటే ఈ యాటమ్స్కి మనం కొంత వోల్టేజ్ పవర్ని సప్లై చేయాల్సి ఉంటుంది. అప్పుడే ఎలక్ట్రాన్స్ అనేవి ఈ యాటమ్స్ నుండి బయటకు వస్తాయి. సరే, ఈ మాటని బాగా గుర్తుపెట్టుకోండి. అంటే కొంత వోల్టేజ్ పవర్ని సప్లై చేస్తేనే సిలికాన్ యాటమ్స్ నుండి ఎలక్ట్రాన్స్ అనేవి బయటకు వస్తాయి. సరే, నేనిప్పుడు ఒక సిలికాన్ మెటీరియల్ని తీసుకుంటాను. ఈ మెటీరియల్ని బాగా జూమ్ చేస్తే సిలికాన్ యాటమ్స్ అనేవి బాండ్ అయి ఉంటాయి. సిలికాన్ యాటమ్ యొక్క వ్యాలెన్స్ లెవెల్లో 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అంటే వాటి చుట్టూ ఉన్న మరొక 4 యాటమ్స్తో ఒక సిలికాన్ యాటమ్ అనేది బాండ్ అవుతుంది. వీటి యొక్క బాండింగ్ స్ట్రక్చర్ని చూస్తే 3 ఎలక్ట్రాన్స్ అనేవి ఏమీ కనిపించవు. అంటే ప్రతి ఎలక్ట్రాన్ కూడా పక్కన ఉన్న యాటమ్స్తో బాండ్ అయి ఉన్నాయి. ఇప్పుడు నేను ఈ సిలికాన్ మెటీరియల్లో ఫాస్ఫరస్ యాటమ్స్ని ఇంజెక్ట్ చేస్తాను. అంటే ఈ మెటీరియల్లో అక్కడక్కడ ఫాస్ఫరస్ యాటమ్స్ అనేవి మిక్స్ అయి ఉంటాయి. ఫాస్ఫరస్ యాటమ్ యొక్క వ్యాలెన్స్ లెవెల్లో 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఆ 5 ఎలక్ట్రాన్స్లో 4 ఎలక్ట్రాన్స్ అనేవి సిలికాన్ యాటమ్స్తో బాండ్ అయిపోతాయి. అలాగే ఒక ఎలక్ట్రాన్ సింగిల్గా మిగిలిపోతుంది. అలా ఎన్ని ఫాస్ఫరస్ యాటమ్స్ ఉంటే అన్ని ఎలక్ట్రాన్స్ అనేవి మిగిలిపోతాయి. అంటే ఇప్పుడు ఈ మెటీరియల్లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి చాలా ఉన్నాయి. సో దీంట్లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఈ మెటీరియల్ నెగటివ్ ఛార్జ్ని కలిగి ఉంటుంది. కాబట్టి దీన్ని ఎన్ టైప్ మెటీరియల్ అంటాం. సరే, ఇప్పుడు మరొక సిలికాన్ మెటీరియల్ని తీసుకొని దాంట్లో బోరాన్ యాటమ్స్ని ఇంజెక్ట్ చేద్దాం. బోరాన్ యాటమ్ యొక్క వ్యాలెన్స్ లెవెల్లో 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అంటే ఈ యాటమ్ చుట్టూ ఉన్న 3 యాటమ్స్తో మాత్రమే బాండ్ అవ్వగలదు. మరొక యాటమ్తో బాండ్ అవ్వాలంటే ఈ యాటమ్కి ఇంకా ఒక ఎలక్ట్రాన్ కావాలి. సో ఏ ప్లేస్లో అయితే ఒక ఎలక్ట్రాన్ కావాలో ఆ ప్లేస్ని హోల్ అంటాం. అలా ప్లేట్ మొత్తానికి ఎన్ని బోరాన్ యాటమ్స్ ఉంటే అన్ని ఎలక్ట్రాన్స్ అనేవి ఈ మెటీరియల్కి కావాలి. అంటే ఈ మెటీరియల్లో చాలా హోల్స్ ఉన్నాయి. ఈ మెటీరియల్లో ఎలాంటి ఎక్స్ట్రా ఎలక్ట్రాన్స్ లేవు. ఇంకా ఈ ప్లేట్కి ఎక్స్ట్రాగా ఎలక్ట్రాన్స్ కావాలి. కాబట్టి ఈ ప్లేట్ అనేది పాజిటివ్ ఛార్జ్ని కలిగి ఉంటుంది. కాబట్టి ఈ ప్లేట్ని పీ టైప్ ప్లేట్ అంటాం. ఇప్పుడు పీ టైప్ ప్లేట్ని అలాగే ఎన్ టైప్ ప్లేట్ని పక్కపక్కన ప్లేస్ చేద్దాం. ఈ రెండు ప్లేట్స్ ఎక్కడైతే కలిసి ఉన్నాయో ఆ ప్లేస్ని పిఎన్ జంక్షన్ అంటాం. అయితే ఈ జంక్షన్ దగ్గర పీ టైప్ ప్లేట్కి అలాగే ఎన్ టైప్ ప్లేట్కి మధ్య చిన్న అట్రాక్టివ్ ఫోర్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ అట్రాక్టివ్ ఫోర్స్ వల్ల ఎన్ టైప్ ప్లేట్లో ఉన్న కొన్ని ఎలక్ట్రాన్స్ అనేవి పీ టైప్ ప్లేట్లోనికి ఎంటర్ అవుతాయి. దానివల్ల ఈ చిన్న ఏరియాలో మాత్రమే ఎలాంటి ఫ్రీ ఎలక్ట్రాన్స్ కానీ అలాగే ఎలాంటి హోల్స్ కానీ ఉండవు. ఆ ఏరియానే డిప్లెషన్ జోన్ అంటాం. మన భాషలో చెప్పాలంటే ఒక డ్యామ్ లాంటిది. అలాగే ఈ ఏరియానే ఒక పర్ఫెక్ట్ సెమీకండక్టర్లా ఉంటుంది.
ఈ డిప్రెషన్ జోన్ కి లెఫ్ట్ సైడ్ పీటైపేరియా ఉంది, అలాగే రైట్ సైడ్ ఎంటైపేరియా ఉంది. ఇప్పుడు ఈ ఎంటైపేరియాలో ఉన్న ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి పీటైప్లోకి వెళ్ళడానికి ట్రై చేస్తాయి, కానీ మధ్యలో ఉన్న డిప్రెషన్ జోన్ అనేది ఒక డ్యామ్లా ఉంటుంది. నేను ఇంతకుముందే ఒక మాట చెప్పాను, వీటి నుండి కరెంట్ ఫ్లో అవ్వాలంటే వాటికి మనం కొంత వోల్టేజ్ పవర్ని సప్లై చేయాలి అని. అలా సప్లై చేస్తేనే ఈ మధ్యలో ఉన్న డ్యామ్ని పగలగొట్టగలం. సరే, ఇప్పుడు ఒక బ్యాటరీని దీనికి కనెక్ట్ చేద్దాం. పీటైపేరియాకి పాజిటివ్ వైర్ని, అలాగే ఎంటైపేరియాకి నెగిటివ్ వైర్ని కనెక్ట్ చేద్దాం. అలా కనెక్ట్ చేయడం వల్ల పీటైపేరియాలో పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఆ ప్లేట్ అనేది పాజిటివ్ ప్లేట్. అలాగే మనం కనెక్ట్ చేసింది కూడా పాజిటివ్ వైర్ని. ఈ రెండింటి కారణంగా పీటై ప్లేట్లో పాజిటివ్ ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంటుంది, అలాగే ఎన్టై ప్లేట్లో కొన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అలాగే అక్కడ మనం కనెక్ట్ చేసింది నెగిటివ్ వైర్ని. ఆ నెగిటివ్ వైర్ నుండి బ్యాటరీలో ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవి ఎన్టై ప్లేట్లోనికి మూవ్ అవుతాయి. అంటే ఎన్టై ప్లేట్ అనేది ఇప్పుడు ఎక్కువ నెగిటివ్ ఛార్జ్ని కలిగి ఉంటుంది, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఎక్కువగా ఉంది, అలాగే ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఎక్కువగా ఉంది. ఈ రెండింటి యొక్క ఛార్జ్ డిఫరెన్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఎన్ టైప్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అన్ని పీ టైప్లోనికి వస్తూ ఉంటాయి, అలా ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్లో అవుతూ ఉంటాయి. దీన్నే మనం ఫార్వర్డ్ బయాస్ అంటాం. ఇప్పుడు మనం బ్యాటరీని రివర్స్లో కనెక్ట్ చేద్దాం. అంటే పీ టైప్ ప్లేట్కి నెగిటివ్ వైర్ని, అలాగే ఎన్ టైప్ ప్లేట్కి పాజిటివ్ వైర్ని కనెక్ట్ చేద్దాం. ఎన్ టైప్ ప్లేట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవి పాజిటివ్ వైర్కి అట్రాక్ట్ అయ్యి ఎన్ టైప్ ప్లేట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా పాజిటివ్ వైర్ వైపు మూవ్ అవుతూ ఉంటాయి. అలాగే పీ టైప్ ప్లేట్కి నెగిటివ్ వైర్ని కనెక్ట్ చేసాం కాబట్టి పీ టైప్లో ఉన్న హోల్స్ అన్నీ కూడా బ్యాటరీలో ఉన్న ఎలక్ట్రాన్స్తో ఫిల్ అయిపోతాయి, దాంతో పీ టైప్ ప్లేట్లో హోల్స్ అన్నీ కూడా మాయమవుతాయి. అలాగే ఎన్ టైప్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవి పాజిటివ్ వైర్ వైపు వెళ్ళిపోయాయి. అలా వెళ్ళడం వల్ల డిప్రెషన్ జోన్ దగ్గర యాటమ్స్ ఎలా అయితే ఉన్నాయో ఈ మొత్తం ఏరియా అంతా కూడా అలానే ఉంటుంది. అంటే ఒక పెద్ద డ్యామ్లా ఉంటుంది, దానివల్ల దీంట్లో కరెంట్ అనేది పాస్ కాదు. దీన్నే మనం రివర్స్ బయాస్ అంటాం. సో ఇప్పటి వరకు నేను చెప్పింది డయోడ్ యొక్క వర్కింగ్ని. డయోడ్ ఏం చేస్తుందంటే కరెంట్ యొక్క ఫ్లోని ఒకవైపు మాత్రమే అలౌ చేస్తుంది, మరోవైపు నుండి కరెంట్ వస్తే అలౌ చేయదు. సో డయోడ్ యొక్క వర్కింగ్లో దాగి ఉన్న సైన్స్ ఇదే. ఈ డయోడ్ యొక్క వర్కింగ్ అర్థమైతే ట్రాన్జిస్టర్ యొక్క వర్కింగ్ అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది. సరే, ట్రాన్జిస్టర్స్ మెయిన్గా రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి బైపోలర్ జంక్షన్ ట్రాన్జిస్టర్, అలాగే మరొకటి ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్జిస్టర్. ఈ బైపోలర్ జంక్షన్ ట్రాన్జిస్టర్ మళ్ళీ రెండు రకాలుగా ఉంటుంది, ఒకటి ఎన్పిఎన్ ట్రాన్జిస్టర్, అలాగే మరొకటి పిఎన్పి ట్రాన్జిస్టర్. సేమ్ అలాగే ఈ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్జిస్టర్స్ కూడా రెండు రకాలుగా ఉంటాయి, ఒకటి జంక్షన్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్జిస్టర్, అలాగే మరొకటి మెటల్ ఆక్సైడ్ సెమీకండక్టర్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్జిస్టర్. ఎన్పిఎన్ ట్రాన్జిస్టర్ అలాగే పిఎన్పి ట్రాన్జిస్టర్ ఈ రెండింటి యొక్క వర్కింగ్ అనేది సేమ్ ఒకేలా ఉంటుంది. అయితే ఈ వీడియోలో ఎన్పిఎన్ ట్రాన్జిస్టర్ యొక్క వర్కింగ్ గురించి తెలుసుకుందాం. ఒక ట్రాన్జిస్టర్ని చూస్తే బయటకు 3 పిన్స్ కనబడుతూ ఉంటాయి, అలాగే ట్రాన్జిస్టర్ బాడీ లోపల చూస్తే 3 ప్లేట్స్ ఉంటాయి. అవే ఎన్ టైప్ ప్లేట్ ఒకటి, పీ టైప్ ప్లేట్ ఒకటి, అలాగే మరొక ఎన్ టైప్ ప్లేట్ ఒకటి. ఇక్కడ ఎన్ టైప్ ప్లేట్కి పీ టైప్ ప్లేట్కి మధ్యలో ఒక జంక్షన్ ఫామ్ అవుతుంది, దాన్ని ఎన్పి జంక్షన్ అంటాం. అలాగే పీ టైప్ ప్లేట్కి అలాగే ఎన్ టైప్ ప్లేట్కి మధ్యలో ఒక జంక్షన్ ఫామ్ అవుతుంది, దాన్ని పిఎన్ జంక్షన్ అంటాం. అలాగే ఈ రెండు చోట్ల చిన్నగా అట్రాక్టివ్ ఫోర్స్ ఉంటుంది, దానివల్ల ఈ ఏరియాస్లో డిప్రెషన్ జోన్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఈ 3 ప్లేట్స్కి 3 పిన్స్ కనెక్ట్ అయి ఉంటాయి, ఆ పిన్సే బయటకు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ 3 పిన్స్ని ఈబీసీ అంటాం. అంటే ఎమిటర్ ఒకటి, బేస్ ఒకటి, అలాగే చివరిది కలెక్టర్. సరే, ఈ 2 ఎన్టై ప్లేట్స్లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అలాగే పీటై ప్లేట్లో హోల్స్ ఉంటాయి. సరే, ఇప్పుడు ఎమిటర్కి అలాగే కలెక్టర్కి వైర్స్ని కనెక్ట్ చేద్దాం. అంటే 2 ఎన్టై ప్లేట్స్కి పవర్ని కనెక్ట్ చేద్దాం. రెండు వైపులా ఎన్టై ప్లేట్సే ఉన్నాయి కాబట్టి పాజిటివ్ వైర్ని దీనికి కనెక్ట్ చేసినా అలాగే దీనికి కనెక్ట్ చేసినా ఒకటే, అలాగే నెగిటివ్ వైర్ని కూడా దేనికి కనెక్ట్ చేసినా ఒకటే. సరే, నేనైతే ఎమిటర్కి నెగిటివ్ వైర్ని అలాగే కలెక్టర్కి పాజిటివ్ వైర్ని కనెక్ట్ చేస్తాను. పాజిటివ్ వైర్కి ఈ ఎన్ టైప్లో ఉన్న ఫ్రీ ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా అట్రాక్ట్ అయ్యి ఈ వైర్ దగ్గరకు చేరుకుంటాయి, అలాగే నెగిటివ్ వైర్ నుండి కొన్ని ఎలక్ట్రాన్స్ అనేవి ఈ ఎన్ టైప్ ప్లేట్లోనికి మూవ్ అవుతాయి, అలాగే కొన్ని ఎలక్ట్రాన్స్ అనేవి ఈ పీ టైప్లో ఉన్న హోల్స్లోనికి చేరుకుంటాయి. ఇప్పుడు ఇక్కడ ఈ ఏరియా మొత్తం అంతా కూడా నార్మల్గా చేంజ్ అయింది. అంటే ఎలాంటి హోల్స్ కానీ అలాగే ఎలాంటి ఫ్రీ ఎలక్ట్రాన్స్ కానీ లేవు. అంటే ఈ ఏరియా మొత్తం అంతా కూడా ఒక పెద్ద డ్యామ్లో తయారైంది, దానివల్ల ఎలక్ట్రాన్స్ అనేవి పాస్ కావు. ఇప్పుడు ఏం చేద్దామంటే మరొక బ్యాటరీని తీసుకొని దాని వైర్స్ని ఈ 2 ప్లేట్స్కి కనెక్ట్ చేద్దాం. అంటే నెగిటివ్ వైర్ని నెగిటివ్ ప్లేట్కి, అలాగే పాజిటివ్ వైర్ని ఈ పాజిటివ్ ప్లేట్కి కనెక్ట్ చేద్దాం. దానివల్ల మనం ముందు చెప్పుకున్న డయోడ్ ప్రాసెస్ అనేది ఇక్కడ అవుతుంది. అంటే ఎలక్ట్రాన్స్ అనేవి ఈ పీటై ప్లేట్ నుండి ఈ వైర్ గుండా బయటకు వస్తాయి, అలాగే
ఇక్కడ ఫ్లో అవుతున్న ఎలక్ట్రాన్స్ అనేవి పాజిటివ్ ప్లేట్ నుండి బయటకు వచ్చేయడమే కాకుండా ఈ ఎంటై ప్లేట్లను కూడా ఎంటర్ అవుతూ ఉంటాయి. దానివల్ల ఈ వైర్లు కూడా ఎలక్ట్రాన్స్ అనేవి పాస్ అవుతూ ఉంటాయి. ఈ పీటై ప్లేట్ నుండి బయటకు వచ్చిన ఎలక్ట్రాన్స్ కంటే ఈ ఎంటై ప్లేట్లోనికి వెళ్తున్న ఎలక్ట్రాన్సే ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ మనం ఈ బ్యాటరీని కనెక్ట్ చేయకపోతే అప్పుడు ఈ వైర్లో కరెంట్ అనేది పాస్ కాదు. ఇక్కడ ఈ వైర్ని మెయిన్ వైర్ అంటాం. అలాగే ఈ వైర్కి సెన్సార్స్ లాంటివి కనెక్ట్ చేస్తారు. ఆ సెన్సార్స్ వల్ల ఈ సర్క్యూట్లో కరెంట్ అనేది ఆఫ్ అవుతుంది. ఈ సర్క్యూట్లో కరెంట్ పాస్ అవ్వకపోతే ఇంకా మెయిన్ సర్క్యూట్లో కూడా కరెంట్ అనేది పాస్ కాదు. సో ఈ విధంగా ఒక ట్రాన్జిస్టర్ ఆటోమేటిక్ స్విచ్లో పనిచేస్తుంది. సరే, మనం ఇక్కడ ఈ బేస్కి తక్కువ వోల్టేజ్ని కనెక్ట్ చేసాం. అలాగే ఈ పీటై ప్లేట్ నుండి బయటకు వచ్చే ఎలక్ట్రాన్స్ కంటే ఎన్టై ప్లేట్లోకి వెళ్తున్న ఎలక్ట్రాన్సే ఎక్కువగా ఉన్నాయని చెప్పాను. ఒకవేళ మనం ఇక్కడ వోల్టేజ్ని లైట్గా ఇంక్రీజ్ చేస్తే ఈ మెయిన్ వైర్లో కరెంట్ అనేది చాలా ఎక్కువగా ఫ్లో అవుతూ ఉంటుంది. ఒకవేళ మనం ఇక్కడ వోల్టేజ్ని తగ్గిస్తే మెయిన్ వైర్లో కరెంట్ అనేది తక్కువగా ఫ్లో అవుతుంది. సరే, ఒక మైక్ని కనెక్ట్ చేసాం. అది మన వాయిస్ని రికార్డ్ చేసుకొని మన వాయిస్ని ఎలక్ట్రికల్ సిగ్నల్స్గా కన్వర్ట్ చేస్తుంది. ఎలక్ట్రికల్ సిగ్నల్స్ అంటే అవి కూడా ఎలక్ట్రాన్సే. ఆ సిగ్నల్స్ అనేవి ఈ బేస్కి కనెక్ట్ అయి ఉంటాయి. మనం మైక్లో నార్మల్గా మాట్లాడతాం, అంటే అవి లో ఎలక్ట్రికల్ సిగ్నల్స్. ఈ మెయిన్ వైర్కి స్పీకర్ని కనెక్ట్ చేస్తారు. ఈ మెయిన్ వైర్లో హై ఎలక్ట్రికల్ సిగ్నల్స్ అనేవి పాస్ అవుతూ ఉంటాయి. ఈ స్పీకర్ ఏం చేస్తుందంటే వచ్చిన సిగ్నల్స్ని సౌండ్లా కన్వర్ట్ చేస్తుంది. సో మనం మైక్లో నెమ్మదిగా మాట్లాడినా అది పెద్దగా వినిపించేలా చేయవచ్చు ఈ ట్రాన్జిస్టర్ వల్ల. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు ఏమాత్రం నచ్చినా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఎక్స్ప్లెనేషన్ నచ్చిందని ఒక కామెంట్ చేయండి.